ఒకనాటి కాలంలో వేసవి కాలంలో నీటి దానం అలాగే విసనకర్రలు దానం చేస్తూ ఉండేవారు కదా, దీనికి ప్రత్యామ్నాయంగా ఈ కాలంలో ఏం చేయొచ్చు అంటారు? చాలా మంచి ఉపయోగకరమైన ప్రశ్న. దానం చేస్తే క్షేమం కలుగుతుంది. నకర్మణాన ప్రజజాధనేన త్యాగే నైకే అమృతత్వమానసో అని వేద ప్రమాణం. ఏ కర్మ చేసినా ఆ కర్మ వల్ల వచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలను నియంత్రించడం కోసం, సానుకూల ప్రయోజనాలు సాధించడం కోసం అభిషేకం చేస్తాం, గ్రహశాంతులుగా జపాలు చేస్తాం, లేదా తీర్థయాత్రల పేరిట వివిధ దివ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఉంటాం. అన్నింటికంటే కూడా మించి దానం చేస్తూ ఉంటాం. దివ్యతే ఇది అనేనా, ఇతరులకు ఇవ్వడం ద్వారా మనం పొందేటటువంటి ప్రయోజనం. దానం చేస్తే కలిగే ప్రయోజనాలు రెండు. తీసుకున్న వ్యక్తి మళ్ళీ మన వద్దకు వస్తాడు కాబట్టి అంతవరకు మనకు ఆయుర్దాయం పెరుగుతుంది. తీసుకున్న వ్యక్తికి ఒక వస్తువు ఇచ్చేశాం కనుక ఆ వ్యక్తి మళ్ళీ వచ్చేసరికి అలాంటి వస్తువు లేక మరికొంత వస్తువులు మన వద్ద పెరగాలి, సంపద కూడా పెరుగుతుంది. కనుక దానం చేస్తే రెండు ప్రయోజనాలు ఉన్నాయి. వేసవిలో సంప్రదాయాన్ని అనుసరించి విసనకర్రలు దానం ఇవ్వాలి, జలదానం పేరిట మంచినీటి కుండ దానం ఇవ్వాలి, మామిడి పళ్ళు దానం ఇవ్వాలి, ఇలా పలు పలు విధాలుగా మనం చెబుతూ ఉంటాం. ఆధునిక అవసరాల మేరకు విసనకర్రలు, తేటాకు విసనకర్రలు, అలాగే వట్టివేళ్ల విసనకర్రలు చల్లదనాన్ని ఇచ్చేవి, ఆహ్లాదకరంగా ఉండేవి. అవి లభిస్తే వాటినే ఇచ్చే ప్రయత్నం చేయాలి. అవి లభించని ఎడల ఆధునిక అవసరాల మేరకు ఫ్యాన్ కూడా ఇవ్వవచ్చు. శాస్త్రంలో మినపప్పు దానం ఇవ్వాలి అని ఉందండి. ఒక సందర్భంగా మినపప్పు తీసుకునేవారెవరు? కనుక దానికి బదులుగా ఇడ్డెనలు, దోశలు వీటిని అందిస్తే ఆ పదార్థాన్ని ఇచ్చిన పుణ్యఫలం మనకు లభిస్తుందిగా. పరిత్యామ్నాయాలుగా చేసేటటువంటి ఆలోచనలలో దానం చెయ్యాలి. జల కేంద్రాలు ఏర్పాటు చేయాలి. చిన్న కుండలో నీరు పోసి ఎవరికో అందించే బదులుగా వీధులలో, రహదారుల వద్ద పెద్ద పెద్ద రజని పేరిట కుండలు ఏర్పాటు చేసి మంచినీటి వసతులను అందరికీ అందించే విధంగా ఏర్పాటు చేస్తే, విస్తృతమైనటువంటి చలివేంద్రాల నిర్వహణకు సంసిద్ధులం అవుతే, ఇది మనం పరిత్యామ్నాయాలుగా ఆలోచించవలసిన విధానం. విసనకర్రలు చిన్నది కాకుండా ఫ్యాన్ అందించే ప్రయత్నం చేద్దాం. విసనకర్రలే అయితే ప్లాస్టిక్ కాకుండా పూర్వంలో ఉన్నట్లుగా తేటాకులతో కానీ లేక వట్టివేళ్లతో కానీ వస్త్రాలతో చేసినవి కూడా పూర్వం ఇచ్చేటటువంటి వారు, అలా మూలాల వైపు వెళ్ళి వాటిని మనం అందరికీ అందుబాటులోనికి తీసుకువస్తే చేసే దానం సప్రయోజనకరంగా ఉంటుంది, లోకానికి హితం చేకూరుస్తుంది.